సార్, ఈ రోజుకి ఇంత టెక్నాలజీ, ఇంత ఎడ్యుకేషన్ డెవలప్ అయినా కూడా ఈ రోజుకి ఎవ్రీ మంత్ డేట్ వస్తే పక్కన కూర్చోపెట్టే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నా ఇంట్లో కూర్చోబెడతాం, మా అమ్మాయి కూర్చుంటుంది, నా భార్య కూర్చుంటుంది. అవునా? 3 రోజులు అంటే 3 రోజులు ఫుల్ కూర్చుంటారు, 4వ రోజు ఇంట్లోకి వస్తారు కానీ పూజ అవేమి చేయరు, 5వ రోజు నుంచి వచ్చి పూజ చేస్తారు. ఓహో, సో అంటే అది కలిపితే ఏదైనా దోషం అంటారా మీ ఉద్దేశం ప్రకారం? మీరు ఉపాసన చేశారు కాబట్టి మీ ఇంట్లో అంటూ ఒక పూజా విధానం, ఒక నియమనిష్టలు ఉన్నాయి కాబట్టి మీకు దాని గురించి నేను క్వశ్చన్ వేయట్లేదు. బట్ ఇన్ జనరల్ ఉద్యోగస్తులు పొద్దున్న సాయంత్రం సపరేట్ కూర్చునే అవకాశం లేక ఇలా ఉన్న వాళ్ళకి మీ ఉద్దేశ ప్రకారం ఇది భౌతికంగా చూస్తే హైజీన్? ఓకే, మీరు భౌతికంగా చూడండి, నిన్నటిదాకా మొన్నటిదాకా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే తప్పేమిటి, నమస్కారం ఎందుకు పెట్టుకోవాలి అని రాసి పూసుకుని తిరిగిన జనాలందరూ ఇప్పుడు షేక్ హ్యాండ్ అనేది ఇవ్వట్లేదు. చూసారా, ఒకవేళ ఇచ్చినా సరే వాడు అటు తిరగగానే శానిటైజర్ చేయగలిగి వేసుకుంటారు, అంతేనా? వాడు ఏమనుకుంటాడో అని కూడా చూడరు. మరి నిన్న మొన్నటిదాకా లేనిది, ఈ 1 ఇయర్ నుంచి ఇది ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఈ షేక్ హ్యాండ్ ఇవ్వడం అనే దాంట్లో హైజీన్ లేదు, పెద్దవాళ్ళు చెప్పిన నమస్కారమే బెటర్. ఇప్పుడు మాకు ఫారినర్స్ అయినా సరే నమస్తే అంటున్నారు, మా కాల్స్లో అక్కడ కూడా నమస్తే అంటారు. అంటే ఇప్పుడు ప్రపంచం గుర్తించింది. మన ఋషులు ఎప్పుడు గుర్తించారు? 100,000 సంవత్సరాల క్రితం. నమస్తే అనేది మన వేదాల్లో మీరు నమకం చమకం తీసి చూస్తే నమో 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 అంతా నమస్తేనే, ఎక్కడ షేక్ హ్యాండ్ అనేది ఉండదు అసలు. అలాగా అది ఏమిటి అంటే హైజీన్. ఓకే, మామూలుగా చూస్తే ఇంకా నమస్తేకి ఉపాసనా పరంగా ఏదో అర్థం ఉంది, అదంతా వదిలేసిన హైజీన్. అలాగనే మడి కట్టుకుని కూర్చుని వంట అన్నం తినడం అన్నారు, ఎంగిల్ అన్నారు, ఒకళ్ళు ఎంగిల్ ఒకళ్ళు ముట్టుకోకూడదు తెలుసు కదా. ఇప్పుడు మనకి ఈ బర్త్డే కేకులు తీసుకుని వీడి నోట్లో కొంచెం, వాడి నోట్లో కొంచెం, వాడి నోట్లో కొంచెం పెట్టి అందరు తింటూ ఉంటారు. సో అది నాకు బాధపడతారు కానీ అంటే ఏదో ఒక రకంగా అనిపిస్తుంది, ఒక చోటకి అన్ని చేరి ఒకదాన్ని తినడంలాగా అలా తింటూ ఉంటారు. ఏమిటి అందులో తింటే తప్పు? మన ఋషులు ఎందుకు ఎంగిల్ అనేది పెట్టారు? ఇప్పుడు కరోనా వచ్చాక ఒక్కడ తింటున్నాడు అలాగా? అవును, పారిపోయారు దెబ్బకి. చూసారా, బర్త్డే పార్టీ జరిగితే ఎవడైనా కేక్ కోస్తే ఎవడి కేక్ ముక్కు వాడితే తప్ప, అంటే మెల్లిగా ఋషులు చెప్పింది రియలైజ్ అవుతున్నారు. అలాగనే ఇందులో కూడా హైజీన్కి సంబంధించింది ఏదో ఉంది. దాన్ని సైంటిస్టులు కూడా కొంతమంది ప్రూవ్ చేశారు. అంటే కొన్ని రకాల ఫోటోగ్రఫీ ఉంది, అవి ఏం చేస్తుందంటే మన చుట్టూ ఉన్న ఆరాని తీయగలదు ఇమేజ్. అది ఈ రకమైన సమయంలో ఉన్నప్పుడు ఆరా ఎలా ఉంది, మామూలుగా బయటకు వచ్చేసాక స్త్రీ ఆరా ఎలా ఉంది చూస్తే ఆ 2 ఆరాలకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ సమయం అనే కాదు, ఇది ఒకటే. ఇప్పుడు పోనీదైతే ఏదో స్త్రీ మీద వివక్ష అనుకుంటారు, అదే తప్పు. కానీ చూస్తే మీరు ఎవరైనా చనిపోయి అశౌచం వచ్చిందనుకోండి, అప్పుడు అశౌచంలో ఇప్పుడు ఏదో బాగా దగ్గర వాళ్ళు అయితే 10 రోజుల పాటు ఉంటుంది, ఆ 10 రోజులు ముట్టుకోకూడదు. అది కూడా ఇలాంటి హైజీనే. అది ఇంక పైకి కనిపించేది కాదు. ఏమిటంటే మన చుట్టూ ఒక ఆరా ఫామ్ అవుతుంది, వాళ్లతో మనకున్న అసోసియేషన్తో వచ్చిన దుఃఖం వల్ల ఆ ఆరాలోకి అది సంబంధం లేని వాళ్ళు ఒకరిని తీసుకొస్తే వాళ్ళ చుట్టూ ఉన్న ఫీల్డ్ డిస్టర్బ్ అవుతుంది. అందుకని ఎందుకు వాళ్ళందరికీ ఆ ఇబ్బంది కలిగించడం, మీరు వెళ్ళి దూరంగా కూర్చోండిరా అని చెప్పారు. ఇలాంటివి ఉపాసన చేస్తే తేలిగ్గా అర్థమవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను రోజు నాకేవో మంత్రం అవన్నీ ఉన్నాయి, గాయత్రి అవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి, చూడాల్సిన అవసరం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడంతా చూస్తే అంతే, అది అయిపోగానే ఇక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది, నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. అసలు నేను ఇంకెక్కడికైనా సేవ చేయడానికి నేను బోల్డ్ స్లమ్ ఏరియాస్కి వాటికి వెళ్తుంటాను, నాకు ఎప్పుడూ డిస్కంఫర్ట్ అనేది ఉండదు. కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు ఎవరైనా వెళ్ళిపోతే అలా అయిందనుకోండి, వెంటనే ఇంటికి వచ్చి స్నానం చేసి యజ్ఞోపేతం మార్చుకుంటే మళ్ళీ 10 నిమిషాలు కూర్చోగానే నాకు అంతా సెట్ అయిపోతుంది, అది మందులేసుకున్నా తగ్గదు. అది ఆ ఫీల్డ్ ఒకటి ఉంటుంది, అది డిస్టర్బ్ అయినప్పుడు ఇబ్బందికరంగా అనిపిస్తుంది, అది మనం సెట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది అన్నమాట. అలాగ దీనివల్ల హైజీన్కి ప్రాబ్లం అనేది భౌతికమైనదైతే ఆ ఫీల్డ్కి ఇబ్బంది కలుగుతుంది అని మహాత్ములు అది నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్తో ప్రూవ్ చేశారు. కంచి పరమాచార్య స్వామి తెలుసు కదా మీకు, ఆయన తీర్థం ఇచ్చేవారు, రోజును ఇస్తే తీసుకునేవారు అందరూ, ఆయన నడిచే దేవుడు అంటారు. ఆయన ఒకరోజు ఒక ఆవిడ వచ్చి తీర్థం లైన్లో నుంచి తీసుకోబోతుంటే సరిగ్గా ఆవిడకి ఇచ్చే టైంకి, అమ్మ నీకు అశౌచం ఉంది నువ్వు వెళ్ళిపో అన్నారు. అనేసరికి నాకు అశౌచం ఏమిటండి, నేను శుభ్రంగా ఉన్నాను అంది. పెద్ద అంటే లేదమ్మ నువ్వు వెళ్ళిపో అని పంపించేస్తే చిచి నన్ను బాధ పెట్టారు అన్నట్టు బాధతో ఆవిడ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి చూసేసరికి ఆవిడ భర్త చనిపోయాడు ఇంట్లో, అయ్యో అప్పుడే 10 నిమిషాలకి. ఎలా తెలిసింది దీనికి అంటే ఆవిడ చుట్టూ ఉన్న ఫీల్డ్ ఏమిటో అది స్కాన్ చేయగలిగే శక్తి ఉన్న మహనీయుడు ఆయన. అందుకని ఆయన చూసి చెప్పారు, మనలాంటి వాళ్ళని స్కాన్ చేయలేము, అప్పుడు ఫాలో అవడం మంచిది. కరెక్ట్, కరెక్ట్.
అది హైజా. అది అయిపోయాక మళ్ళీ స్త్రీ అన్నీ చక్కగా చేసుకోవచ్చు పూజలు అన్నీ, నా కాస్త సమయం మాత్రం ఉంటే. అలాగే మీరు ఇంకొకటి చూస్తే పాపం నెలంతా ఎంత కష్టపడుతుందండి ఆడది, హౌస్ వైఫే. మనం కొన్నిసార్లు హౌస్ వైఫే కదా అంటా ఉంటారు, హౌస్ వైఫ్ జీవితమే అసలు ఎంత కష్టం. ఇల్లు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, మగాడిని ఒక్కరోజు చేయమనండి ఆ పని, డబ్బాలు కట్టించావు నేను అయిపోతాడు. అలాంటిది పాపం ఉద్యోగం కూడా చేసొచ్చి మళ్ళీ ఇవన్నీ చేయాలంటే ఎంత కష్టపడుతుంది అతను. అలాంటప్పుడు ఏదో నెలలో ఒక 3 రోజులు నువ్వు కూర్చో, 27 రోజులు మాకు చేసి పెట్టావు కదా, 3 రోజులు మేము వండి పెడతాం అంటే గౌరవం అది, అందులో తప్పే ఉంది. ఆ 3 రోజులు కూర్చుంటుంది మగాడు చేస్తాడు చూడండి, 4వ రోజు భార్య ఇంటికి రాగానే అబ్బా ఎంత కష్టపడి చేస్తున్నావే నువ్వు నెల అంతా అని వాల్యూ తెలుస్తుంది, పెళ్ళాన్ని గౌరవించడం మొదలు పెడతాడు ఫస్ట్.